హాయ్ ఫ్రెండ్స్, నేను మిరిజ్వానను. ఈరోజు ఏంటంటే గోంగూర చికెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి గోంగూర చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి గోంగూర, గోంగూర చికెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ చికెన్ చూసారా, చికెన్ గోంగూర చికెన్ ఫ్రెండ్స్. దీంట్లో వేసే ఐటమ్స్ చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్, మెంతుకు కూర వేసుకోవాలి, ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి పచ్చిమిర్చి వేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు వేయాలి. ఈ మొత్తం గోంగూరలు వేయాలి ఫ్రెండ్స్. మొత్తం వేస్తేనే గోంగూర బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ ఉడికింటుంది, చాంచాపే కదా పొయ్యి మీద పెట్టి చికెన్ ఉడికింటుంది. చూద్దాము చికెన్ చూసి ఎలా వేసేద్దాము. చికెన్ ఉడికిపోయింది. చికెన్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేయాలి, ఎందుకంటే కొంచెం వాటర్లో బాగా ఉడికింది కదా చికెను, మళ్ళీ గోంగూర ఉడకడానికి ఆయిల్ కావాలి. చికెన్ వేసేసిన దాని తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వేసేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి, వేసుకుంటే బాగా ఉడుకుతుంది. దాని తర్వాత ఇది వేసుకోవాలి ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలు వేసినాక, ఉల్లిగడ్డలు వేసినాక చూడండి ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇలా పచ్చిమిర్చి వేసి ఉల్లిగడ్డలు వేసేసి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ గోంగూర ఇట్లా ఒలిచి ముందు కడిగేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో మెంత కూర కొత్తిమీర, ఇలా మళ్ళీ దీంట్లో వేసేసి ఇట్లా గోంగూర వేయాలి ఫ్రెండ్స్. ఇట్లా వేయాలి ఫ్రెండ్స్ గోంగూర వేయాలి. గోంగూర వేసినాక ఇదిగోండి మెంత కూర వేయాలి, కొత్తిమీర వేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఉడికింది, ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి బాగా నీళ్ళు అనేటివి దగ్గరికి పడినాయి. చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అనేటివి దగ్గర కనిపిస్తున్నాయి, బాగా గోంగూర ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి ఫ్రెండ్, కొంచెం సాల్ట్ వేసేసి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ సాల్ట్ వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నీళ్ళు నింపిపోయినాయి, బాగా గోంగూర ఉడికిపోయింది. పచ్చిమిరపకాయలు గోంగూర మొత్తం ఉడికేసినాయి కదా, ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మొత్తం ఒకసారి వేపాలి, ఎందుకంటే ఇది బాగుంటుంది ఇట్లాగా. చూడండి ఇప్పుడు దీనికి వేపుదాము. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా వేపుకోవాలి మనము. ఇలా వేపాలి, వేపితే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్ చూడండి, ఇదిగోండి గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ ఇట్లా దండిగా ఉంటే ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ దండిగేసి చేసుకుంటే పుండుకూర పుల్లగా ఉంటుంది కదా, అందుకని ముక్కలు పుల్ల పుల్లగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఇట్లా చేసుకోవాలి పుండుకూర, పుండుకూర చికెన్ ఇలా చేసుకోవాలి. చికెన్ దండిగా ఉండాలి ఫ్రెండ్స్, చికెన్ దండిగా ఉంటే గోంగూరలో పుల్ల పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వద్దాం ఫ్రెండ్స్, బాయ్.